హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు లాగర్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి చిన్న వ్లాగ్ చేద్దాము, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని స్టార్ట్ చేశాను. అంటే డైలీ ఇలాగే ఉంటుందని అయితే చెప్పను కానీ, బట్ ఈరోజు అయితే మేము ఏమేమి చేస్తామన్నది షూట్ చేస్తాను. ప్రజెంట్ మేమైతే ఇప్పుడు గుంట దగ్గరికి వెళ్తున్నాము, అంటే వంక దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే కారు క్లీన్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. రేపు మేబీ ఒకవేళ వెళ్తే ఒక చిన్న ట్రిప్కి వెళ్తాము, అది కూడా షూట్ చేస్తాను, లేదంటే లేదన్నమాట. కానీ ఎనీవే చాలా రోజులు అయింది కారు క్లీన్ చేయక, ఇంకా రాము ఒక్కడే వెళ్ళి క్లీన్ చేసుకోలేడని చెప్పి నేను తనకి తోడుగా వచ్చానన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నాము. మీరు ఆల్రెడీ ఆ కుంటనైతే చూశారు, చేపలు పట్టడానికి వెళ్ళాం కదా, అక్కడికే ఇప్పుడు వెళ్తుండేది కూడా. మాకు తోడు ఈ కన్నయ్య అన్నమాట. ఫస్ట్ టైం మేము తోట దగ్గరికి కారు తీసుకొని రావడం. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కారులో రాలేదు, ఎప్పుడు బైక్లోనే వచ్చాము. ఎందుకంటే కారు కన్వీనియంట్గా లేదనమాట, వెళ్ళడానికి ఒకటి వెళ్ళొచ్చు కానీ రిటర్న్ తీసుకోవడానికి స్పేస్ లేదు, అందుకు రిస్క్ అని చెప్పి ఎప్పుడు మేము కారులో రాలేదు. ఇక్కడ నుంచి ఇంకా మేము కార్ని రివర్స్లో వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ టర్న్ తీసుకోవడానికి లేదనమాట, ఓన్లీ సింగిల్ వే అన్నమాట. మరి ఎందుకు అట్లా స్ట్రైట్గా వెళ్తున్నావు? అక్కడ తీసుకుంటాడంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి సొంపు గుంతలు. అంటే వాటర్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒక స్పేస్లో గుంతలాగా, పెద్ద గుంతలాగా తీసి అందులో ఇలా పట్టను వేస్తారు. అంటే అది వాటరు భూమిలోకి పోకుండా పట్టను వేస్తారు. పట్టను వేసి ఆ గుంత నిండా వాటర్ని స్టోర్ చేస్తారన్నమాట. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూస్ చేసుకుంటారు. అందులో వాటర్ అయిపోయినప్పుడు మళ్ళీ అక్కడ మోటార్ కనిపిస్తుంది కదా, ఆ మోటార్ వేసి మళ్ళీ ఇందులోకి ఫుల్ చేస్తారన్నమాట. ఇవి ఒకప్పుడు అందరి తోటల్లోనూ ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు చాలామంది వీటిని బూట్ చేశారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వీటి యూజ్ పెద్దగా లేదు, కొన్ని చోట్ల మాత్రమే ఇలా యూజ్ చేస్తున్నారు. అందుకే నేను ఇది షూట్ చేస్తున్నాను. చాలామంది అప్పుడు వీటి ద్వారానే చెట్లని పెంచారు, అంటే ఇవి ఒకప్పుడు చాలా బాగా యూజ్ అయ్యాయి. ఎనీవే ఇది సొంపు గుంతల స్టోరీ. దీన్ని చాలా రోజుల నుంచి చూపిద్దాం అనుకున్నాను. చాలా పెద్దగా తీస్తారన్నమాట, ఆల్మోస్ట్ మనిషి కంటే చాలా లోతుగా తీస్తారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి, ఒకసారి ఇందులోకి పడిన తర్వాత బయటికి రావాలంటే చాలా కష్టం అన్నమాట. ఎనీవే ఇంక ఇప్పుడు మనము గుంత దగ్గరికి వెళ్దాం. మేమైతే ఇంకా కుంట దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ అయితే నేను లోపల క్లీన్ చేస్తున్నాను. లోపల క్లీన్ చేయడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది కదా, డస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ట్రావెల్ అప్పుడు బిస్కెట్స్, చాక్లెట్ కవర్స్ ఇలా ఎక్కువ వేశారనమాట. నాకు దాదాపు లోపల క్లీన్ చేయడానికి 1 అవర్ పైనే టైం పట్టింది, అంత డస్ట్ ఉందన్నమాట. లోపల క్లీన్ చేసుకున్న తర్వాత బయట క్లీన్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే వాటర్తో జస్ట్ అలా కార్ పైన కొట్టేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది. బయట మేము కార్ క్లీన్ చేసుకోవడానికి ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొని వచ్చాము. ఇక్కడైతే ఇంకా బయట కూడా ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాము. లోపల అయితే కంప్లీట్గా అయిపోయింది క్లీన్ చేయడము.
మావిది అన్నయ్య నీళ్ళు కెమెరా మీద కూడా వాడు అన్నయ్య ఆ పై చల్లు బాగా క్లీన్ చెయ్యి చెప్పు ఎందుకు కార్ క్లీన్ చేసిన దానికి 500 సరే మా హస్బెండ్ అడిగిస్తాలేండి అది కూడా మా హస్బెండ్నే ఇంకొక 10 మినిట్స్లో ఇంకా కార్ క్లీనింగ్ అంతా అయిపోతుంది అనగా అమ్మ ఫోన్ చేసింది. ఎందుకంటే మేము చిట్టితల్లిని ఇంట్లోనే వదిలేసి వచ్చాము. మేము వచ్చినప్పుడు తను పడుకొని ఉంది. అమ్మ కాల్ చేసింది ఏమని అంటే లేచిందంట ఏడుస్తుంది వచ్చేసేయండి అని కాల్ చేసింది. ఇంకా మేము కూడా కారు క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా కొంచెం టైం ఉంటే తోటలోకి వెళ్దామన్నట్టు అనుకున్నాము. ఎందుకంటే ఇంకా ఈ ఇక్కడ నుంచి తోట దగ్గర అనమాట ఇంకా టైం లేదు పాప ఏడుస్తుంది అని చెప్పి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. ఆ తోటలో పూలు ఉన్నాయి ఆ పూలు తీసుకొని పిక్కొని వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు. ఇంకా అంతేనండి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా అనేది మర్చిపోయాను కంప్లీట్గా. ఎందుకంటే నేను వెళ్ళేసరికి ఇంకా చిటితల్లి ఏడుస్తుంది ఆ టెన్షన్లో పడి నేను వ్లాగ్ షూట్ చేద్దామన్నదే మర్చిపోయాను. ఫస్ట్ టైం నేను డైలీ వ్లాగ్ షూట్ చేయడము అందుకే నాకు గుర్తులేదు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఐఎమ్ సో సారీ అండి. నెక్స్ట్ డే నేను వీడియో ఎడిటింగ్ చేద్దామని చూస్తే ఈ వీడియో కంప్లీట్గా షూట్ చేయలేదన్నమాట. అప్పుడు తెలిసింది నాకు ఈసారి తప్పకుండా కంప్లీట్గా డైలీ వ్లాగ్ షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎందుకు నేను అప్లోడ్ చేశానంటే మాకు మెమరీగా ఉంటుంది అన్నట్టు ఈ వీడియోని అప్లోడ్ చేశాను. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.